యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం. వశిష్ఠ మహర్షి ఈ పరమాత్ముడు ఎక్కడుంటాడు అన్నదానికి సమాధానం చెప్తూ, ఈ ఆత్మ భగవానుడు ఎక్కడో దూరంగా లేడు సుమ, అతడు చైతన్య రూపమున మనందరి శరీరంలోనే నివసించున్నాడు. ఈ విశ్వమే అతడు, ఈ విశ్వమే పరమాత్మ. కానీ అతడు విశ్వరూపంగా అగుటలేదు, ఉన్నది అతడొక్కడే. అంటే మనకి ఈ విశ్వాన్ని ఇలా భావన చేసుకుంటున్నాం, అందుకని అతడు మనం ఏర్పరచుకున్న విశ్వరూపంగా లేడు. కానీ ఈ విశ్వమే అతడు, విశ్వమంతా మనం మహాకాశమే, అంతా చిదాకాశమే, చైతన్యమే అని మనం ఆత్మదృష్టి ఏర్పరచుకున్నప్పుడు ఈ జగత్తే బ్రహ్మంగా తెలుసుకుంటాం, ఈ బ్రహ్మమే ఈ విశ్వము అని తెలుసుకుంటాం, ఈ విశ్వమే అతని రూపము అని తెలుసుకుంటాం. అతనికి వేరుగా విశ్వం అన్నది ఎక్కడా ఏమీ లేదు. ఈ చిన్మయ తత్వమే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, నీవు, నేను కూడా అని గ్రహించవు కాక. సర్వము ఆ చైతన్య స్వరూపమే గాని మరి ఇంకేమీ కాదు. ఈ భౌతిక దృష్టికి అనేకత్వంగా కనిపించే దృశ్యము చిత్తత్వం యొక్క పరిణామము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చిదాత్మ లేక చిద్వస్తువు సర్వదా పరిణామరహితంగా ఉండి ఉంటుంది. ఇది అనేకత్వం పొందుచున్నది అనే అభిప్రాయంతో కూడిన జాడ్యం ఉన్నంత వరకు ఈ జీవునికి సంసారము అనే అనుభవం కొంచెం కూడా ఉపశమించదు. సృష్టి ఏర్పడుతోంది, పరిణామంగా మనకు అనిపిస్తోంది అంటే అది మన అజ్ఞాన దృష్టి. చిద్వస్తువుకి చిదాత్మగా పరిణామం అనేది ఉండదు, అది పరిణామరహితంగా ఉంటుంది. మరి సంసారం అంటే ఏమిటి? సంసారము అంటే అనేకత్వ రూపం దాల్చున్న ఈ దృశ్యమే సారవంతమైనది అని అనుకునే పశుతుల్యులకు చేతన జీవుల దృష్టియే సంసారము. అట్టి ఆలోచన విధానమే జనన మరణాది ఫలములను కలగజేస్తుంది. ఈ జీవుడు అజ్ఞుడై సత్య విషయమును గ్రహించని వాడై తన వాస్తవ స్వరూప స్వభావములు మరచిన వాడై అందుకు ఫలితంగా అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే నేను ఈ శరీరమును, ఈ నా ఇంద్రియ అనుభవములు వాస్తవము, ఇతరులతో ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యములు సత్యము అని భావించడం చేతనే సుమ. అతడు స్వస్వరూపానుభవమును వదిలిన వాడై ప్రతిబింబతముగు అంతఃకరణ చైతన్యమును పడి వ్యర్థముగా అనర్థములను అనుభవిస్తున్నాడు. బహిర్ముఖ వృత్తులే ఇందుకు కారణం. అట్లు బహిర్ముఖం అగుచున్న చిత్తవృత్తి నిత్యచేతనముకు ఆత్మ యొక్క దర్శనముచే నశించుచున్నది. బాహ్యమగుచున్న వృత్తులు అంతర్ముఖం కాగా అప్పుడు ఈ జీవుని యందు ఒకనొక పూర్ణత్వము ప్రకాశించున్నది. అనగా జీవుడప్పుడు పూర్వాపూర్వ స్వభావుడగుచున్నాడు. నేను పూర్ణుడను, శుద్ధుడను, నిత్యుడను అను అవగాహనచే తత్వ సాక్షాత్కారం పొందుచున్నాడు. దాన్ని పొందిన వారికి ఇక శోకమోహములు ఉండవు. పరాత్పరుడకు బ్రహ్మమును ఎరిగిన వాని యొక్క హృదయ గ్రంథులు కుసంస్కారములు విచ్ఛిన్నమైపోతున్నాయి. నేను ఒక రక్త మాంస భూమికలతో నిర్మించబడిన గూడు వంటి వాడిని, వీరు మాత్రమే నావారు, వారు పరాయివారు అన్నట్టు దుర్భాషలన్నీ ఛేదించబడతాయి, సందేహములన్నీ తొలగిపోతాయి, సంచిత కర్మలన్నీ లయించిపోతాయి. రామచంద్ర, నేను ఎవరు, ఏది కాదు, ఈ దృశ్యం ఏమిటి అనున్నది గ్రహించినప్పుడే ఈ జీవుని జాడ్యం మొదలంటా తొలగిపోతుంది. అప్పుడు ఈ జీవుడే శివుడవుతాడు. అయితే ఈ చిత్తమును బాహ్యము వైపుకు ప్రసరించకుండా హఠంతో బలవంతంగా నిరోధిస్తే దృశ్య దర్శనం ఆగుతుందా, దృశ్యశాంతి ప్రాప్తిస్తుందా? లేదు. ఈ దృశ్యభ్రాంతులన్నీ మిథ్యాభ్రాంతి చేతనే కలుగుతున్నాయి అనే జ్ఞానం లేకపోతే బహిర్ముఖముగుతున్న చిత్తవృత్తులను నిరోధించడం ఎవరితరం? జ్ఞాన సముపార్జన లేకుండా దృశ్య దర్శనం శాంతించటం అసంభవం. దృశ్య వస్తువు మిథ్య అనునట్టి సుస్థిరమైన అవగాహనే జ్ఞానము. అది లేకపోతే దృశ్యాతీతమైనట్టి చిత్స్వరూప మోక్షం ఎలా లభిస్తుంది? అందుచేత రాఘవ, ఏ హఠయోగంతోనూ ఈ దృశ్యమును తిరస్కరించినంత మాత్రం చేత ఒరిగేదేమీ ఉండదు. పైగా అట్టి దానితో ఈ జగత్ స్వరూపం ఏమిటో అర్థం కాకపోగా అపార్థమే మిగులుతుంది. మేము ఈ వర్తమాన బోధ వంటి ఆయా ప్రవచనం ద్వారా ఈ జగత్ స్వరూపం ఏమిటో విడమర్చి చెప్తున్నాం. మా ఈ ప్రయత్నము ఈ జీవునిలో ఇత పూర్వమే సర్వదా వేంచేసి ఉన్న పరిశుద్ధాత్మ తత్వమును గుర్తు చేయటం మాత్రమే, అంతేగాని కొత్తగా మరొకటి ఏది తెచ్చి ప్రతిష్టాపన చేయటం లేదు సుమా.